కొబ్బరికాయను సమర్పించడం మన సంప్రదాయం. పూర్వకాలం నుండి ఈ ఆచారం వస్తోంది. ఆ కొబ్బరిని ప్రసాదంగా కూడా స్వీకరిస్తూ ఉంటాం. పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంటే పచ్చడో లేక కొబ్బరన్నమో చేసుకుని తింటాం. ఈ పచ్చి కొబ్బరిలో పోషకాలు అపారం. కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది. దీనిలోని పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తాయి. కొబ్బరిలో పీచు ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చాలా మంచిది. కొబ్బరి శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ను బయటకు పంపిస్తుంది. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ ఏ, బి, సి, రైబోఫ్లెవిన్, నియాసిన్, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము కొబ్బరిలో పుష్కలంగా లభిస్తాయి. తరచుగా కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దూరంగా ఉంటాయి. కొబ్బరి తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. పచ్చి కొబ్బరి తినడం కొంతమందికి నచ్చదు, కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. కొబ్బరి తినడం వల్ల కొవ్వు పేరుకుపోతుందని కొంతమందిలో అపోహ ఉంది, కానీ ఇది వాస్తవం కాదు. పడుకునే ముందు పచ్చి కొబ్బరి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. బరువు తగ్గేవారికి ఉత్తమ ఎంపిక పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. కొబ్బరి తిన్నాక చాలాసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఇది కొవ్వును తగ్గించడానికి, కండరాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. తద్వారా సులువుగా బరువు తగ్గుతారు. మొటిమలు లేదా మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలను తొలగించడానికి కొబ్బరి ఉపయోగకరంగా ఉంటుంది. మెరుగైన ఫలితాల కోసం నిద్రవేళకు ఒక గంట ముందు పచ్చి కొబ్బరి తినండి. ఇది చర్మ సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఆధునిక జీవన శైలిలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అలాంటి వారికి పచ్చి కొబ్బరి ఒక వరమని చెప్పవచ్చు. పడుకునే అరగంట ముందు పచ్చి కొబ్బరిని తినడం వల్ల మంచి నిద్ర వస్తుంది. పచ్చి కొబ్బరి పొట్టను క్లీన్ గా చేస్తుంది. ఇందులో ఉండే సంతృప్త కొవ్వు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.